టీఎస్పీఎస్సీ అంగడి సరుకుగా మారిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మూడు పెండింగ్ డిఏలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్కు నైతికత ఉంటే పదవి నుంచి తప్పుకోవాలని సవాల్ విసిరారు. మూడు పెండింగ్ డిఏలు వెంటనే చెల్లించాలన్నారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా కాంగ్రెస్ ఉంటుందని జీవన్ రెడ్డి అన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతుందో వీళ్ళ అంగట్లో అమ్మకాన్ని పెట్టి సరుకు అయిపోయిందా? ఒకప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే మీకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా గంటా చక్రపాణి గారు చైర్మన్గా ఉండగా జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇవాళ ఏమైపోయింది? మీ గ్రూప్ వన్ మొదటి పర్యాయం ప్రశ్న పత్రాల లీకేజ్, రెండో పర్యాయం మీ నోటిఫికేషన్ భిన్నంగా బయోమెట్రిక్ విధానాన్ని అవలంబించలేకపోవడంతో చివరికి న్యాయస్థానాలతో మొట్టికాయలు వేసుకునే పరిస్థితి ఏర్పడదని చెప్పి అంటున్నారు. వీళ్ళ ఖాళీలు భర్తీ చేయడం నియామకాల పట్ల స్పష్టత లేదు. వీళ్ళ డిఎస్సి ఏదైతుందో మెగా డిఎస్సి పెట్టాలి. మీరు ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించి డిఎస్సి స్పష్టత లేదు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి అసలు మీ నియామకాలు అవుతాయా కావా? నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా నైతిక విలువలుంటే అసలు ముఖ్యమంత్రి పదవికి తప్పుకోవాలని చెప్పండి. ముఖ్యమంత్రి పదవికి తప్పుకోవాలని చెప్పి అంటున్నా. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతుందో